నాదనీరాజనం పంచమ వార్షికోత్సవ మహోత్సవాలలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు చెన్నైకి చెందిన డాక్టర్ శ్రీరామ్ పరశురామ్ గారు ప్రముఖ గాయకురాలు వారి శ్రీమతి అనురాధ శ్రీరామ్ గారు హే గోవింద హే గోపాల జుగల్బందీ కార్యక్రమంతో మనందర్నీ అలరించబోతున్నారు తబ్లాపై జగదీష్ కుర్తికోటి పక్వాజ్ శ్రీ సత్యమూర్తి గారు హార్మోనియం శ్రీకృష్ణ గారు మంజీరా స్పెషల్ ఎఫెక్ట్స్ కళైశల్వం గారు తంబూరా శ్రీమతి గీతా కళ్యాణి గారు తాళం చిరంజీవి ఆదిత్య మరియు లోకేష్ శ్రీరామ్ గారు తర్వాత చోకా మేళా సంత్ చోకా మేళా అభంగ్ రాగం బేస్డ్ ఆన్ రాగ విభాస్ जोहार माय बाबू हार जोहार माय बाबू हार
maharajam mahar tum cha maharajam maharaj mai bhagwan sohar mai lohar mai ba Johar mai bab ఈ సందర్భంగా వీరి గురించి పరిచయం చేసుకుందాం శ్రీరామ్ పరశురామ్ గారు వీరు తన 4వ ఏటనే వాయులీన వాద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు తర్వాత తన 8వ ఏట కార్యక్రమాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు వీరి మొదటి గురువులు వీరి తల్లిగారైన శ్రీమతి పార్వతి పరశురామ్ గారు తర్వాత సంగీత కళానిధి శ్రీ కేఎస్ నారాయణ స్వామి సంగీత భూషణం కృష్ణమూర్తి భాగవతర్ మరియు వైద్యనాథ్ భాగవతర్ సంగీత కళానిధి శ్రీ టి విశ్వనాథన్ గారు సంగీత కళానిధి ప్రొఫెసర్ టిఎన్ కృష్ణన్ సంగీత కళాచార్య ప్రొఫెసర్ ఎస్ఆర్ జానకరామన్ గారి వద్ద సంగీత శిక్షణ తీసుకున్నారు కర్ణాటక మరియు హిందూస్థానీ వాయులీన వాద్యంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బంగారు పతకం ఉస్తాద్ అమీర్ ఖాన్ భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో అవార్డ్స్ వీరి సొంతం ఇకపోతే శ్రీమతి అనురాధ శ్రీరామ్ గారు తన 6వ ఏటనే సంగీతాన్ని అభ్యసించడం ప్రారంభించారు అటు కర్ణాటక ఇటు హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో రెండు బంగారు పతకాలను సంపాదించారు అనురాధ గారు సంగీత ప్రముఖులైన శ్రీ తంజావూరు ఎస్ కళ్యాణరామన్ సంగీత కళానిధి శ్రీమతి టి బృంద గారు మరియు సంగీత కళానిధి శ్రీ టిఎస్ విశ్వనాథన్ గారి వద్ద శిక్షణ పొందారు అంతేకాకుండా ముఖ్యంగా హిందూస్థానీ సంగీతం పండిట్ మణిక్ బువా ఠాకూర్ దాస్ గారి వద్ద శిక్షణ పొందారు 1996 లో తమిళనాడు ప్రభుత్వం కళైమాంద్రం అవార్డు ఉత్తమ మహిళా గాయకురాలికి గాను 1999 కర్ణాటక ప్రభుత్వ అవార్డు ముఖ్యంగా 2006 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం చే కళైమామణి అవార్డు ప్రదానం చేసింది అంతేకాదు శ్రీమతి అనురాధ శ్రీరామ్ గారు చాలా కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు